హాయ్ పిల్లలు, ఇవాళ ఈ వీడియోలో మనం జాన్ స్వామర్డామ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇంతకు ముందు వీడియోలో మనం అథనీషియస్ స్క్రిప్చర్ గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం. అదే పంతాలో మైక్రోస్కోప్ ఉపయోగించి పరిశోధనలు చేసిన వారిలో జాన్ స్వామర్డామ్ ముఖ్యులు. ఈయన ఫిబ్రవరి 12వ తేదీ 1637వ సంవత్సరంలో జన్మించారు. సుమారు 43 సంవత్సరాల తర్వాత అదే నెలలో 17వ తేదీ 1680వ సంవత్సరంలో మరణించారు. మలేరియా జ్వరంతో ఈయన చివరి దశలో చాలా బాధించబడ్డారు. ఈయన స్వస్థలం ఆమ్స్టర్డామ్, ఇప్పటి డచ్ రిపబ్లిక్ దేశంలో ఉంది. ఈయన తన జీవితకాలంలో చాలా రకాల పరిశోధనలు చేశారు. వాటిలో ముఖ్యమైనది ఇన్సెక్ట్ జీవిత చరిత్ర. ప్రతి కీటక జీవితంలోనూ ఎగ్స్, లార్వా, ప్యూపా దశలు దాటుకుని అడల్ట్ స్టేజ్కి వెళ్తుందని ఈయన గుర్తించారు. అనాటమీ పరిశోధనల్లో మజిల్ కాంట్రాక్షన్ ముఖ్యమైనది. కప్ప మజిల్స్ ఎలా కాంట్రాక్ట్ అవుతున్నాయో ఆయన పరిశోధించారు. అలాగే అతి ముఖ్యమైన పరిశోధనల్లో భాగంగా ఈయన మొదటిసారి ఎర్ర రక్త కణాలని రక్తంలో పరిశీలించారు. చిత్రంలో చూస్తున్న ఈ మైక్రోస్కోప్ ఉపయోగించి ఆయన పరిశోధనలు చేశారు. కాకపోతే ఈయన అసలు రూపం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఎందుకంటే మెడిసినే తన జీవితం లక్ష్యంగా బతుకుతున్న ఆయనకి చిత్రాలు గీయించుకోవడం పెద్దగా ఇష్టం ఉండేది కాదట. ఈయన పరిశోధన పత్రాలు చాలానే ప్రచురించారు. వీటన్నిటినీ కలిపి 43 సంవత్సరాల తర్వాత బుక్ ఆఫ్ నేచర్ అనే పుస్తకం ద్వారా వెలువరించారు. అందుకే ఈయన సమకాలీనుడు అయిన ఆంటోని వాన్ లీవెన్ హుక్ తో పాటు ఈయన్ని కూడా ఆరాధిస్తారు. మనం వచ్చే వీడియోలో ఆంటోని వాన్ లీవెన్ హుక్ గురించి చదువుకోబోతున్నాం. హ్యావ్ ఏ హ్యాపీ లెర్నింగ్.